ఎస్బీఐ క్లర్క్స్ మెయిన్స్ అండి. ఇది పేపర్ నెంబర్ 14627 పేపర్. మనం 14626తో పోల్చుకుంటే ఈ పేపర్ బాగా ఈజీగా ఉంది. అంటే యాక్చువల్గా మనం ఏంటంటే ఆల్టర్నేటివ్ డేస్లో ఒకరోజు కొంచెం డెప్త్ ఉన్నటువంటి పేపర్, ఒకరోజు కొంచెం ఈజీగా ఉన్నటువంటి పేపరు, రెండింటిని ఇలా ఆల్టర్నేటివ్గా ఇస్తూ ఉన్నామండి. ఆ పేపర్తో పోల్చుకుంటే ఇది కొంచెం సబ్స్టాండర్డే అనుకోవచ్చు. బట్ ఈ స్టాండర్డ్లో మెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఆ స్టాండర్డ్లోనే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. బట్ కొన్ని క్వశ్చన్స్ అవి, కొన్ని క్వశ్చన్స్ ఇందుట్లో ఉన్నటువంటి మిక్స్ చేసి ఉండడానికి ఛాన్స్ ఉంది. అంత బ్యాలెన్స్డ్గా మనం పేపర్ అనేటువంటిది ఇన్ని పేపర్స్ మీద కుదరదు కాబట్టి అటు ఇటుగా ఇస్తున్నాం కొంచెం. ఓకే సరే, ఇందుట్లో మీరు అబ్జర్వ్ చేస్తే డేటా సఫిషియన్సీ అండ్ పజిల్స్ ఉన్నాయండి. ముందులు ఇవి చూద్దాం. దాదాపు ఇవి ఈజీగా చేయగలిగినటువంటివే. ఫస్ట్ 141 దగ్గర నుంచి చూస్తే ఫస్ట్ 2 క్వశ్చన్స్ మనకి డేటా సఫిషియన్సీ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటివండి. 141 క్వశ్చన్ చూడండి. హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. మనకి ఈ లైన్లో ఉన్నటువంటి పర్సన్స్ ఎంతమంది అంటున్నాడు. నాట్ ఆల్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చాడు. మనకి అందరూ నార్త్ ఫేస్ చేసి లేరు అని చెప్తున్నాడు. హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ లైన్ 1. సో ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి దాంట్లో జే స్టాండ్స్ థర్డ్ ఫ్రమ్ ది ఎండ్స్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. జే అనేటువంటి పర్సన్ ఎండింగ్ నుంచి ఉన్నటువంటి రిప్రజెంటేషన్లో జే స్టాండ్స్ థర్డ్ ఫ్రమ్ ది రైట్ ఎండ్, రైట్ హ్యాండ్ నుంచి థర్డ్ పొజిషన్లో ఉన్నారని ఇచ్చాడు. ఓకే సో ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఇనీషియల్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అని ఇచ్చాడు. ఓకే ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను చూడండి. జే స్టాండ్స్ థర్డ్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్. ఓకే ఇప్పుడు మనకి ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. జే అనేటువంటి పర్సన్ థర్డ్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్. ఎండింగ్ నుంచి జే అనేటువంటి పర్సన్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడని ఇచ్చాడు. ఓకే థర్డ్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్. క్యూ స్టాండ్స్ టు ది ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ జే. క్యూ అనేటువంటి పర్సన్ జేకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్లో ఉన్నాడని ఇచ్చాడు. ఓకే ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ క్యూ అండ్ టీ. క్యూకి టీకి మధ్యలో 2 మెంబర్స్ అని ఇచ్చాడు. క్యూకి టీకి మధ్యలో 2 మెంబర్స్ అని చెప్పాడు కానీ లెఫ్టా రైటా అనేది కన్ఫామ్గా మనకైతే చెప్పలా. సో బోత్ పాసిబిలిటీస్ తీసుకుంటున్నాను. ఓకే సో ఓన్లీ 2 పీపుల్ స్టాండ్ బిట్వీన్ క్యూ అండ్ టీ. నో పర్సన్ స్టాండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి లెఫ్ట్ సైడ్ ఎవరూ లేరు అని చెప్తున్నాడు. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఓన్లీ 1 నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం ఓవరాల్ మనకు వాడు ఇచ్చినటువంటి లైన్లో ఎంతమంది అనేటువంటిది అడిగాడండి. సో ఓన్లీ ఫస్ట్ దాని నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ 1 నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కన్ఫామ్గా లైన్లో ఎంతమంది ఉన్నారో చెప్పేయచ్చుగా. ఓకే నెక్స్ట్ ఓన్లీ 1 ఫాలోస్ బట్ ఓన్లీ 2 కూడా చెక్ చేయాలి కాబట్టి 2 ఎలా ఉంది చూద్దామండి. ఓన్లీ 2 ఆర్ స్టాండ్స్ థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. సో ఓకే చూడండి, ఆర్ అనేటువంటి పర్సన్ థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్. నెక్స్ట్ క్యూ ఈజ్ 1 ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఆర్. క్యూ అనేటువంటి పర్సన్ ఆర్ యొక్క నైబర్స్ లో ఒకడని ఇచ్చాడు. క్యూ అనేటువంటి పర్సన్ ఆర్ యొక్క నైబర్స్ లో ఒకడు అన్నాడు కానీ లెఫ్ట్ ఆ రైటా చెప్పలా. నెక్స్ట్ ఓన్లీ 2 పీపుల్ స్టాండ్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్. క్యూకి ఎస్కి మధ్యలో 2 మెంబర్స్ అని ఇచ్చాడు. క్యూకి ఎస్కి మధ్యలో 2 మెంబర్స్ అంటే ఫస్ట్ పాసిబిలిటీలో క్యూకి రైట్ సైడ్ తీసుకుంటున్నాను, సెకండ్ పాసిబిలిటీ తీసుకుంటే క్యూకి లెఫ్ట్ సైడ్ అయిన అవకాశం ఉంది, అట్ ది సేమ్ టైం రైట్ సైడ్ అయినా కూడా ఛాన్స్ ఉందండి. అయితే ఇప్పుడు మనకి ఈ ఇచ్చినటువంటి సెకండ్ రిప్రజెంటేషన్ నుంచి కన్ఫామ్గా చెప్పలేంగా. ఇక్కడ సెకండ్ రిప్రజెంటేషన్లో కనుక అబ్జర్వ్ చేస్తే అసలు ఎస్కి రైట్ సైడ్ ఎవరు ఉన్నారా లేదా తెలియదు. సెకండ్ పాసిబిలిటీ అసలు ఇంకా క్లారిటీయే రాలేదండి. సో ఆన్సర్ ఈస్ 1 ఎలోన్ ఈజ్ సఫిషియంట్. ఓకే నెక్స్ట్ 142. హౌ ఫార్ ఈజ్ పాయింట్ ఎక్స్ ఫ్రమ్ పాయింట్ జే. ఎక్స్ అనేటువంటి పాయింట్ నుంచి జేకి గల డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాండి. హౌ ఫార్. ఓకే ఫస్ట్ వాడు ఇచ్చిన దాని ప్రకారం డయాగ్రమ్ డ్రా చేసి చూద్దాం చూడండి. ఓన్లీ 1 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 1 ఎలోన్ పాసిబిలిటీ ముందల వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చదివినట్లయితే ఫస్ట్ 1 చూడండి. పాయింట్ జే క్యూ ఈజ్ 2.5 మీటర్స్ టు ది వెస్ట్ ఆఫ్ జే. జే అనేటువంటి పాయింట్ నుంచి 2.5 మీటర్స్ వెస్ట్ డైరెక్షన్లో జే అనేటువంటి పాయింట్ నుంచి 2.5 మీటర్స్ వెస్ట్ డైరెక్షన్లో ఎవరున్నారని చెప్పాడండి క్యూ. ఓకే పాయింట్ క్యూ ఈజ్ 2.5 మీటర్స్ టు ది లెఫ్ట్ ఆఫ్ జే. 2.5 మీటర్స్. ఓకే నెక్స్ట్
కంటిన్యూషన్ చూద్దాం. పాయింట్ ఎఫ్ ఈస్ 2.5 meters టు ది సౌత్ ఆఫ్ క్యూ. క్యూ అనేటువంటి పాయింట్ నుంచి సౌత్ డైరెక్షన్ లో 2.5 meters వస్తే, ఓకే 2.5 meters వస్తే అక్కడ వచ్చేప్పుడు ఉన్నటువంటి పాయింట్ ఏంటి అంటే ఎఫ్. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది పాయింట్ ఎక్స్ ఈజ్ టు ది ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఎఫ్ సచ్ దట్ ఎఫ్ ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఏ 5 meters లైన్ ఫార్మ్డ్ బై ది జాయినింగ్ ఎం అండ్ ఎక్స్. సో జాగ్రత్త చూడండి, నెక్స్ట్ పాయింట్ కనుక అబ్జర్వ్ చేస్తే కంటిన్యూషన్ పాయింట్ ఎక్స్ ఈజ్ టు ది ఈస్ట్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చాడు. ఎఫ్ అనేటువంటి పాయింట్ కి ఈస్ట్ డైరెక్షన్ లో ఎక్స్ అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాయండి. అయితే ఎంత దూరమో చెప్పలా, బట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేస్తే సచ్ దట్ పాయింట్ ఎఫ్ ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఏ 5 meters లైన్ ఫార్మ్డ్ బై ది జాయినింగ్ ఎం అండ్ ఎక్స్. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పాసిబిలిటీలో ఇనీషియల్ గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నుంచి కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎఫ్ అనేది ఎక్స్ కి సౌత్ డైరెక్షన్ లో ఉందని ఇచ్చాడు, ఎక్స్ అనేటువంటిది ఎఫ్ కి ఈస్ట్ డైరెక్షన్ లో ఉందన్నాడు. ఆ ఎక్స్ అనేటువంటిది ఎఫ్ నుంచి ఎంత దూరంలో ఉంది అంటే మిడ్ పాయింట్ ఆఫ్ 5 meters ఎం అండ్ ఎక్స్. ఎం కి ఎక్స్ కి మధ్యలో ఉన్నటువంటి మిడ్ పాయింట్ లో ఉందని ఇస్తున్నాడు. అయితే కనెక్టివిటీ అబ్జర్వ్ చేస్తే పాయింట్ ఎక్స్ ఈజ్ టు ది ఈస్ట్ ఆఫ్ ఎఫ్, ఎఫ్ అనేటువంటి పాయింట్ కి ఈస్ట్ డైరెక్షన్ లో ఎక్స్ ఉందని ఇచ్చాడు. ఫర్దర్ గా ఇచ్చిన సచ్ దట్ పాయింట్ ఎఫ్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ 5 meters ఎం అండ్ ఎక్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఎం అనేటువంటి పాయింట్ కి ఎక్స్ అనేటువంటి పాయింట్ కి మిడిల్ లో ఎఫ్ అనేటువంటి పాయింట్ ఉంది అని ఇస్తున్నాడు. సో ఫస్ట్ ఇనీషియల్ గా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం ఎం కి ఎక్స్ కి మధ్య డిస్టెన్స్ 5 meters అన్నాడు, కాబట్టి ఇటు పక్క తీసుకుంటే 2.5 రావాలండి, అగైన్ ఇటు పక్క ఇంకొక 2.5 రావాలి. ఎం కి ఎక్స్ కి మధ్యలో ఎఫ్ అని ఇచ్చాడు, అగైన్ ఎం అనేటువంటి పాయింట్ నుంచి ఎక్స్ అనేటువంటి పాయింట్ కి టోటల్ డిస్టెన్స్ వచ్చేప్పటికి 5 meters అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే హౌ ఫార్ ఇస్ ది పాయింట్ ఎక్స్ ఫ్రమ్ పాయింట్ జే. మనకి ఎక్స్ కి జే కి మధ్య గల డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది 2.5 కాబట్టి కన్ఫామ్ గా ఈ డిస్టెన్స్ మనం చెప్పే ఇచ్చాడు. సో వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం ఓన్లీ 1 నుంచి కన్ఫామ్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే సో ఏది తీసుకున్నా మీకు 2.5 ఉంది. నెక్స్ట్ ఓన్లీ 2 చూద్దాం. పాయింట్ ఆర్ ఈస్ 5 meters టు ది సౌత్ ఆఫ్ పాయింట్ క్యూ. సరే చూడండి, ఆర్ ఈస్ 5 meters టు ది సౌత్ ఆఫ్ క్యూ. క్యూ అనేటువంటి పాయింట్ నుంచి 5 meters సౌత్ వస్తే ఇక్కడ ఆర్ అనే పాయింట్ ఉందని ఇచ్చాడు. ఆర్ ఈస్ 5 meters టు ది సౌత్ ఆఫ్ క్యూ. పాయింట్ జెడ్ ఈస్ టు ది ఈస్ట్ ఆఫ్ ఆర్. ఆర్ కి ఈస్ట్ డైరెక్షన్ లో జెడ్ అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాడు. ఈస్ట్ డైరెక్షన్ లో ఉందని చెప్పాడు కానీ ఎంత దూరమో చెప్పలా. పాయింట్ ఎక్స్ ఈస్ 2.5 meters నార్త్ ఆఫ్ జెడ్. జెడ్ అనేటువంటి పాయింట్ నుంచి 2.5 meters నార్త్ డైరెక్షన్ లో వెళితే అక్కడ మనకి ఎక్స్ అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాడు. ఓకే నెక్స్ట్ పాయింట్ జే ఈస్ 2.5 meters టు ది ఈస్ట్ ఆఫ్ క్యూ. మనకి ఇక్కడి నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే పాయింట్ జే ఈస్ 2.5 meters టు ది ఈస్ట్ ఆఫ్ క్యూ. క్యూ అనేటువంటి పాయింట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్ లో 2.5 meters డిస్టెన్స్ లో జే అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాడు. ఓకే పాయింట్ జే ఇస్ 2.5 meters టు ది ఈస్ట్ ఆఫ్ క్యూ. అయితే ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ లో హౌ ఫార్ ది పాయింట్ ఎక్స్ ఫ్రమ్ పాయింట్ జే అని ఇచ్చాడు. ఎక్స్ కి జే కి మధ్య గల డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఈ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఆర్ నుంచి జెడ్ కి అబ్జర్వ్ చేసినట్లయితే జెడ్ ఈస్ టు ది ఈస్ట్ ఆఫ్ ఆర్ అని ఇచ్చాడు, కానీ కన్ఫామ్ గా ఎంత దూరం అనేది మనకి క్లారిఫై చేయలేదు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఈ జెడ్ అనేటువంటి పాయింట్ ఎక్కడుంది అనేటువంటిది ఈ హారిజెంటల్ లైన్ లో క్లారిటీ లేదుగా. సో ఆన్సర్ ఈజ్ 1 అలోన్ ఇస్ సఫిషియంట్. ఓకే నెక్స్ట్ 43-47 చూడండి. 12 people ఆర్ స్టాండింగ్ ఇన్ 2 parallel rows కంటైనింగ్ 6 people ఇన్ ఈచ్ ఇన్ సచ్ ఎ వే దట్ దేర్ ఇస్ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ ఇట్స్ అండ్ పర్సన్స్. ఫస్ట్ రో లో ఉన్నవాళ్ళు MNOPQR అండ్ ఆర్ సీటెడ్ నేమ్ సీటెడ్ నా బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్ ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చాయండి. సెకండ్ రో లో ఉన్నవాళ్ళు ABCDE అండ్ F అండ్ ఆల్ ఆర్ సీటెడ్ ఇన్ ది సేమ్ లైన్ ఆల్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ ది నార్త్. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీద 6+6 12 members అని ఇచ్చాడు. నార్త్ ఫేసింగ్ ఒక 6 members, సౌత్ ఫేసింగ్ ఒక 6 members. ఫస్ట్ రోలో ఉన్నవాళ్ళు వచ్చేప్పటికి ఆల్ ఆర్ ఫేసింగ్ ది సౌత్.
సెకండ్ రో నార్త్ అని ఇచ్చాను. సెకండ్ రోలో ఉన్నవాళ్ళు ఏబిసిడి ఈ అండ్ ఎఫ్. ఓకే, వన్ బై వన్ కండిషన్స్ చూడండి. ఫస్ట్ కండిషన్ చూడండి, బి ఫేసెస్ ది వన్ హూ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ క్యూ. క్యూ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉన్న పర్సన్ కి ఆపోజిట్ లో బి అని ఇచ్చాడు. క్యూ ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 ఇక్కడ బి రావడానికి అవకాశం, మోర్ దాన్ వన్ పాసిబిలిటీ ఉందండి. అయితే కంటిన్యూషన్, బి డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అన్నాడు. బి అనేటువంటి పర్సన్ ఏదర్ ఎండ్స్ లో రావటానికి వీలు లేదు, దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ అనదర్ పాసిబిలిటీ. క్యూ ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉన్నవాడికి ఆపోజిట్ లో బి. ఓకే, ఇలా మనకి టూ అరేంజ్మెంట్స్ వచ్చే అవకాశం ఉందండి. టూ అరేంజ్మెంట్స్ చెక్ చేద్దాం. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ క్యూ అండ్ ఎన్. క్యూ కి ఎన్ కి మధ్యలో 3 మెంబర్స్ అని ఇచ్చాడు. క్యూ కి ఎన్ కి మధ్యలో 3 మెంబర్స్. నెక్స్ట్, ఆర్ ఈజ్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎన్ నార్ క్యూ. ఆర్ అనేటువంటి పర్సన్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎన్ నార్ క్యూ. ఆర్ అనేటువంటి వాడు ఎన్ కి కానీ క్యూ కి కానీ నైబర్ అవటానికి వీల్లేదు అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్, వన్ ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఆర్ ఫేసెస్ ఎఫ్. ఆర్ యొక్క నైబర్ ఆపోజిట్ లో ఎఫ్ అని ఇచ్చాడు. ఆర్ యొక్క నైబర్ ఆపోజిట్ లో ఎఫ్. నెక్స్ట్, ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ది వన్ హూ ఫేసెస్ క్యూ. హూ ఫేసెస్ ఓ సారీ ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ది వన్ హూ ఫేసెస్ ఓ. ఫస్ట్ రిప్రజెంటేషన్ తీసుకుంటే ఎఫ్ అనేటువంటి పర్సన్ కి ఓ ఆపోజిట్ లో ఉన్న పర్సన్ కి మధ్యలో 3 మెంబర్స్ అన్నాడు. సెకండ్ వన్ అసలు అవకాశం లేదుగా. ఓకే, ఓన్లీ ఫస్ట్ వన్ ఫైనల్ అవుతున్నట్టుందండి. ఏ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ ఫేసెస్ ఎం. ఎం కి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఏ అని ఇచ్చాడు. ఎం కి ఆపోజిట్ లో ఉన్నవాడికి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఏ. నెక్స్ట్, సి ఈజ్ నాట్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ బి. సి ఇక్కడ తీసుకుంటున్నానండి. ఎన్ డస్ నాట్ ఫేసెస్ ఈ. ఎన్ కి ఆపోజిట్ లో ఈ రావడానికి వీల్లేదు. ఇక ఫస్ట్ రోలో మిగిలినటువంటి వాళ్ళు ఇక్కడ డి మిగిలాడు. సెకండ్ రోలో వచ్చేప్పటికి ఎంఎన్ఓ పి పి అనేటువంటి పర్సన్ మిగిలిపోయాడు. ఇది వాడిచ్చినటువంటి అరేంజ్మెంట్. ఇక దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్, నెక్స్ట్ 2 క్వశ్చన్స్ జనరల్ మోడల్స్ ఇవి ఆపుతున్నానండి. 50 to 54, 150 నుంచి 154 వరకు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ చూడండి. 8 ఫ్రెండ్స్ ఎల్ఎంఎన్ఓ పిక్యూ ఆర్ అండ్ ఎస్ సిట్టింగ్ అరౌండ్ ఎ స్క్వేర్ టేబుల్ సచ్ ఏ వే దట్ 4 ఆఫ్ దెమ్ సిట్ 4 కార్నర్స్ ఆఫ్ ది స్క్వేర్ వైల్ 4 సిట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ దీచ్ ఆఫ్ ది సైడ్స్. ది వన్ హూ సిట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది సైడ్ ఫేసింగ్ ది సెంటర్ వైల్ దోస్ కార్నర్స్ ఫేసింగ్ ది అవుట్ సైడ్ అని ఇచ్చాడు. ఓకే, స్క్వేర్ టేబుల్లో మనకి 8 మెంబర్స్ అని ఇచ్చాడు. మిడిల్లో 4 మెంబర్స్, కార్నర్లో 4 మెంబర్స్ అని ఇచ్చాడు. మిడిల్లో 4 మెంబర్స్, కార్నర్లో 4 మెంబర్స్. అగైన్ వాళ్ళ యొక్క ఫేసింగ్స్ అనేటువంటిది ఎలా ఉన్నది అనేటువంటిది ఒకసారి చూద్దాం. కంటిన్యూషన్ తీస్తే, ది వన్ హూ సిట్స్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది సైడ్ ఫేసింగ్ ది సెంటర్. మిడిల్లో ఉన్నటువంటి పర్సన్ సెంటర్ ఆఫ్ ది టేబుల్. అగైన్ కార్నర్లో ఉన్నటువంటి వాళ్ళేమో ఆపోజిట్ టు ది సెంటర్ అని ఇచ్చాడు. ఓకే, వన్ బై వన్ చూడండి. ఆర్ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ పి. పి సిట్స్ వన్ ఆఫ్ ది కార్నర్ ఆఫ్ ది టేబుల్. పి అనేటువంటి పర్సన్ కార్నర్లో ఉండాలి అన్నాడు. మీ ఇష్టం, ఏ కార్నర్లో అయినా తీసుకోవచ్చండి. కంటిన్యూషన్, ఆర్ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ పి. పీక్ రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఆర్. నెక్స్ట్, ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ ఓ అండ్ ఆర్ అని ఇచ్చాడు. ఓకి ఆర్ కి మధ్యలో 1 పర్సన్ అంటే దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ అనదర్ ఛాన్స్. ఇంకొక అరేంజ్మెంట్ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు ఈ కండిషన్ మీద రిపెండ్ అయ్యి 2 అరేంజ్మెంట్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ పీకి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఆర్, ఆర్ కి ఓకి మధ్యలో 1 పర్సన్. ఓకే, సరే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఎం ఈజ్ వన్ ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఓ అని ఇచ్చాడు. ఎం అనే పర్సన్ ఓ యొక్క నైబర్స్ లో ఒకడంటే సెకండ్ అరేంజ్మెంట్ లో లెఫ్ట్ ఆ రైట్ ఆ కన్ఫామ్ గా చెప్పలేము, ఇది ఆపుతున్నాను. ఎన్ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎం. ఎం కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎన్ అన్నాడు. సపోజ్ ఇక్కడ కనుక ఎం తీసుకుంటే వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ వచ్చే అవకాశం లేదు. అదే ఇక్కడ ఎం తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ ఇక్కడ ఎన్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో సెకండ్ రిప్రజెంటేషన్ లో కూడా ఇప్పుడు ఎం అనేటువంటి పర్సన్ ని ఫిక్స్ చేస్తున్నాను. ఓ యొక్క నైబర్ అయి ఉండాలి. అగైన్ ఎంకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎన్ ఉండాలి.
ఓన్లీ త్రీ పీపుల్ సిట్ బిట్వీన్ ఎం అండ్ ఎల్, అంటే కన్ఫామ్ గా ఎం అండ్ ఎల్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉండాలి. సో సెకండ్ పాసిబిలిటీ ఫెయిల్ అయినట్టేగా, ఎంకు ఆపోజిట్ లో అవకాశం లేదండి. ఫస్ట్ వన్ చూద్దాం. ఎస్ సిట్స్ టు ది ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఎల్, ఎల్కి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఎస్ అని ఇచ్చాడు. ఇక మిగిలినటువంటి పర్సన్ చూడండి, ఒక్కడ మిగిలిపోయాడు, ఎల్ఎం ఎన్ఓ పిక్యూఆర్ఎస్, ఎల్ఎం ఎన్ఓ పి క్యూ క్యూ అనే పర్సన్ ఇక్కడ తీసుకోండి. సో ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ 59 దగ్గర నుంచి చూడండి. 159 దగ్గర నుంచి ఇన్పుట్ అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్ అండి. ఓకే, సో ఒకసారి వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫర్దర్ గా ఎలా ఇచ్చాడు అనేది చూడొచ్చు. యాక్చువల్గా మనం ఇన్పుట్ అవుట్పుట్ అనేటువంటి దాంట్లో లాస్ట్ స్టెప్ మీద డిపెండ్ అయ్యి ఓవరాల్ లాజిక్ అనేటువంటిది క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఒకసారి లాస్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే, స్టార్టింగ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇచ్చినటువంటి దాంట్లో ఆడ్ నెంబర్స్ ఉన్నాయండి, ఎండింగ్ లోనేమో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఈ ఆడ్ నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉన్నాయి, ఈవెన్ నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉన్నాయి. అగైన్ మిడిల్ లో ఉన్నటువంటి వర్డ్స్ ఈ మూడు పదాలు ఒక సెట్, రిమైనింగ్ మూడు పదాలు ఒక సెట్. ఇవి చూడండి, స్టార్టింగ్ చూడండి, ఆల్ఫాబెట్ పాసిబిలిటీ ఏఐయు, ఆల్ఫాబెటికలీ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే వొవెల్స్ తీసుకున్నాడు. ఇక్కడ వచ్చేప్పటికి కాన్సోనెంట్స్ అండి, ఎన్ కే బి. సో వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ సపరేట్ చేసి దేనికి దానికి సపరేట్ చేసి ఇచ్చాడు. అగైన్ ఒకసారి స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ స్టెప్ చూడండి, ఇన్పుట్ నుంచి ఫస్ట్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే వర్డ్స్ మీద డిపెండ్ అయ్యి తీసుకున్నాడు. ఆల్ఫాబెటికలీ లోయెస్ట్ పాసిబిలిటీ వొవెలు కాన్సోనెంట్. ఓకే, వొవెల్స్ కాన్సోనెంట్స్ అకార్డింగ్ టు ఫస్ట్ లెటర్ సపరేట్ చేసి లెఫ్ట్ సైడ్ వొవెల్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు, రైట్ సైడ్ వచ్చేటప్పటికి కాన్సోనెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు. ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది, అక్కడ ఎంతో స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చేటప్పటికి ఐ, ఇక్కడ వచ్చేప్పటికి కే, నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ యు, ఇక్కడ వచ్చేప్పటికి బి. ఓకే, ఇక్కడ లోయెస్ట్ వర్డ్ నుంచి ఏ ఐ యు తీసుకుంటూ వెళ్ళాడు, అక్కడ హైయెస్ట్ వర్డ్ ఎన్, దాని తర్వాత కే ఇచ్చాడు, దాని తర్వాత బి ఇచ్చాయండి. ఇదేమో వన్ బై వన్ వర్డ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే లోయెస్ట్ వర్డ్ నుంచి తీసుకున్నాడు, అక్కడ హైయెస్ట్ వర్డ్ నుంచి తీసుకున్నాడు, ఇంతతో వర్డ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫోర్త్ ఆన్ వర్డ్స్ తీసుకున్నట్లయితే నెంబర్స్ అండి, లెఫ్ట్ సైడ్ ఆడ్ నెంబర్స్ లో హైయెస్ట్ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్స్ లో లోయెస్ట్ ఈవెన్ నెంబర్, తర్వాత సెకండ్ హైయెస్ట్ సెకండ్ లోయెస్ట్, థర్డ్ హైయెస్ట్ దట్ థర్డ్ లోయెస్ట్, ఇలా వన్ బై వన్ మనకి పెంచుకుంటే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ నుంచి తగ్గించుకుంటూ వచ్చాడు, అటు వచ్చేటప్పటికి లోయెస్ట్ నెంబర్ నుంచి పెంచుకుంటూ వెళ్ళాడండి. సో ఇప్పుడు అప్లై చేసినటువంటి లాజిక్ ఏదైతే ఉందో సేమ్ లాజిక్ కింద వాడు ఇచ్చినటువంటి సెట్లో అప్లై చేసి తీసేసుకోండి, సేమ్ పాసిబిలిటీ. ఇందుట్లో మనకైతే అదే లాజిక్ కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఓకే, సెకండ్, ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ ని కనుక రాసినట్లయితే, మనం వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ రాస్తున్నాం చూడండి. ఇన్పుట్ లో వర్డ్స్ తీసుకునేటప్పుడు ఓన్లీ ఫస్ట్ లెటర్ తీసుకోండి, నెంబర్స్ మొత్తం రాద్దామండి. సో వర్డ్స్ లో ఫస్ట్ ఓ అండి, దాని తర్వాత 71, వి 12, 39, జి ఏ 86, ఈ 25, ఎం 64. ఇది వాడు ఇచ్చినటువంటి, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఇనీషియల్ గా వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం వర్డ్స్ సపరేట్ చేసి తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ లోయెస్ట్ వవులు, రైట్ సైడ్ హైయెస్ట్ కాన్సోనెంట్ అండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఇందుట్లో వవెల్స్ కాన్సోనెంట్స్ సపరేట్ చేసినట్లయితే, ఫస్ట్ వాడు ఇచ్చిన దాంట్లో లోయెస్ట్ వవెల్ తీసుకోవాలంటే వవెల్స్ ఏమున్నాయి మనకి, ఏ ఏ అనేటువంటిది, ఓ అనేటువంటిది, నెక్స్ట్ ఇంకొకటి ఈ, రిమైనింగ్ త్రీ కాన్సోనెంట్స్ అండి. కాన్సోనెంట్స్ వచ్చేప్పటికి వి, జి, నెక్స్ట్ ఎం. సో ఫస్ట్ లోయెస్ట్ పాసిబిలిటీ కాబట్టి ఏ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కాన్సోనెంట్ లో హైయెస్ట్ కాన్సోనెంట్ నెక్స్ట్ రైట్ హ్యాండ్ లో రాయాల్సి ఉంటుందండి. హైయెస్ట్ కాన్సోనెంట్ తీసుకుంటే ఇందుట్లో వచ్చినటువంటి వాటిలో హైయెస్ట్ కాన్సోనెంట్ ఏంటంటే వి. సో ఏ ఓ 71, 12, 39, జి 86, ఈ 25, ఎం 64, రైట్ సైడ్ వచ్చేటప్పటికి వి రాసుకుంటాం. ఇవి ఫస్ట్ స్టెప్ లో మనం ఇవి రెండు రాసుకున్నాం, రిమైనింగ్ యాజ్ డీజ్ గా రాసేసామండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్, సెకండ్ స్టెప్ లో ఏకి తర్వాత వచ్చేటువంటి వవెలంటే ఈ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీకి తర్వాత వచ్చేటువంటి కాన్సోనెంట్ తీసుకున్నట్లయితే వీకి తర్వాత వచ్చేటువంటి కాన్సోనెంట్ అక్కడ వచ్చేప్పటికి ఎం తీసుకోవచ్చండి. సో లెఫ్ట్ సైడ్ దానికి లెఫ్ట్ సైడ్ రాయాలి అంటే ఈ ఏ ఓ 71, 12, 39, జి
86, 25, 64, VM. ఓకే, సో వీక్ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది మనకి ఎం అనేటువంటి పాజిబిలిటీ తీసుకుంటున్నానండి, డిక్రీజింగ్ పాజిబిలిటీ కాబట్టి. నెక్స్ట్ వచ్చేటువంటి వవెల్స్ తీసుకుంటే రిమైనింగ్ మిగిలినటువంటి వవెల్స్ ఓ ఈ ఏ 71, 12, 39, 86, 25, 64, VMG. ఇలా మనకి థర్డ్ స్టెప్ తో కంప్లీట్ గా వర్డ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఫస్ట్ తీసుకున్నటువంటివి వవెల్స్ బేస్ చేసుకుని తీసుకున్నాం డిక్రీజింగ్ ఆర్డర్ లో, లోయెస్ట్ పాజిబిలిటీ నుంచి 1/1, రైట్ సైడ్ హైయెస్ట్ పాజిబిలిటీ నుంచి 1/1, అది కూడా వచ్చేప్పటికి డిక్రీజింగ్ పాజిబిలిటీలోనే కనిపిస్తుందండి. ఇప్పుడు నెంబర్స్, ఈ నెంబర్స్ తీసుకునేటప్పటికి లెఫ్ట్ సైడ్ ఏమో ఆడ్ నెంబర్స్ రావాలి, రైట్ సైడ్ ఏమో ఈవెన్ నెంబర్స్ రావాలి. ఆడ్ నెంబర్ హైయెస్ట్ ఆడ్ నెంబర్ నుంచి మొదలు పెట్టాలి. ఇందుట్లో ఆడ్ నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే 71, 39, 25, 12, 86, 64. లెఫ్ట్ సైడ్ మనకి హైయెస్ట్ ఆడ్ నెంబర్ తో స్టార్ట్ చేయాలండి, రైట్ సైడ్ వచ్చేప్పటికి లోయెస్ట్ ఈవెన్ నెంబర్ తో మొదలు పెట్టాలి. సో ఓకే, ఫోర్త్ స్టెప్ చూడండి. హైయెస్ట్ ఆడ్ నెంబర్ అంటే 71, ఓ ఈ ఏ. తర్వాత రైట్ సైడ్ తీసుకునేటప్పుడు ఈవెన్ నెంబర్ పాజిబిలిటీలో లోయెస్ట్ ఈవెన్ నెంబర్ కాబట్టి ఇచ్చినటువంటి దాంట్లో లోయెస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి అనేటువంటిది చెక్ చేస్తే 12 వస్తుంది, అది వదిలేసి రిమైనింగ్ చేద్దాం, రాద్దాం. 71 అయిపోయింది, 39, 86, 25, 64, VMG, ఈవెన్ నెంబర్ వచ్చేటప్పటికి 12. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ చూడండి. ఫిఫ్త్ స్టెప్ లో ఆ నెక్స్ట్ రిప్రజెంటేషన్ తీసుకుంటున్నానండి. ఫిఫ్త్ స్టెప్ లో 71 కన్నా చిన్న ఆడ్ నెంబరు, ఉన్న వాటిలో పెద్ద ఆడ్ నెంబర్ విచ్ ఈస్ 39 తీసుకోవచ్చండి. సో 39, 71, ఓ ఈ ఏ. ఈవెన్ నెంబర్స్ లో 12 తర్వాత వచ్చేటువంటి ఈవెన్ నెంబర్ ఏంటి అనేటువంటిది చెక్ చేయాల్సి ఉంటుందండి. సో 12 తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఈవెన్ నెంబర్ తీసుకున్నట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం రైట్ సైడ్ వచ్చేటువంటి పాజిబిలిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఆ నెక్స్ట్ వచ్చేటువంటి ఈవెన్ నెంబర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏం తీసుకోవచ్చు మనం, 12 తర్వాత వచ్చేటువంటి ఈవెన్ నెంబర్ ఎంత అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మనం 64 తీసుకోవచ్చు అండి. ఓకే, 39 రాసేసాం ఆల్రెడీ, 86, 25, ఓకే, నెక్స్ట్ VMG, 1264, విచ్ ఇస్ ది లాస్ట్ స్టెప్. సిక్స్త్ స్టెప్ తీసుకుంటే ఆ మిగిలిన రాసేసేయండి. మొత్తం ఫస్ట్ లో వచ్చేటప్పటికి 25, 39, 71, ఓ ఈ ఏ, VMG, 1264, 86, విచ్ ఈస్ ది లాస్ట్ స్టెప్. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్, ఇలా వాడు ఇచ్చినటువంటి లాజిక్ రాసుకోగలిగితే ఫర్దర్ గా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 160 దగ్గర నుంచి 165 వరకు ఇచ్చినటువంటివి లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాయండి. 160 ఆన్వర్డ్స్ చూద్దాం. ఓకే, లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. స్టేట్మెంట్ ఫాలోస్ టూ కన్క్లూజన్స్ ఇచ్చాయండి. ఫస్ట్ వన్ చూడండి, ఆల్ ఫేర్స్ ఆర్ ప్రైసెస్. నెక్స్ట్, సమ్ ప్రైసెస్ ఆర్ కాస్ట్. ఆల్ కాస్ట్ ఆర్ టారిఫ్స్. కాస్ట్లన్నీ టారిఫ్స్ అని ఇచ్చాయండి. టారిఫ్ కి ఫెయిర్ కి రిలేషన్ ఉన్నదా లేదా అనేది కన్ఫామ్ గా మనం చెప్పలేము. ఫస్ట్ వన్ చూడండి, నో ఫేర్ ఈజ్ ఎ టారిఫ్ అని ఇచ్చాయండి, మే ఆర్ మే నాట్. నెక్స్ట్, నో కాస్ట్ ఈజ్ ఎ ఫారిఫ్ అని ఇచ్చాడు. కాస్ట్ కి టారిఫ్ కి నో అనేది కరెక్ట్ కాదుగా, సారీ ఫెయిర్ కి, కాస్ట్ కి ఫెయిర్ కి రిలేషన్ కూడా కన్ఫామ్ గా తెలియదు. సో ఆన్సర్ ఈజ్ నైదర్ వన్ నార్ టూ ఫాలోస్. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 61 చూడండి, సమ్ టెస్ ఆర్ ఎగ్జామ్స్. నెక్స్ట్, నో ఎగ్జామ్ ఈజ్ ఏ ఛాలెంజ్. ఎగ్జామ్ ఏది ఛాలెంజ్ కాదు అన్నాడు. ఛాలెంజ్ కి టెస్ట్ కి రిలేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సమ్ ఛాలెంజెస్ ఆర్ విన్స్. విన్స్ కి ఎగ్జామ్స్ కి, విన్స్ కి టెస్ట్ కి రిలేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఫస్ట్ వన్, నో టెస్ట్ ఈజ్ ఎ విన్ అని ఇచ్చాడు.
టెస్ట్ కి విన్ కి రిలేషన్ తెలియదు, అట్లీస్ట్ సమ్ టెస్ట్ ఆర్ విన్స్ అని ఇచ్చాడు. టెస్ట్ కి విన్ కి రిలేషన్ కన్ఫామ్ గా తెలియదు, అది టెస్ట్ కి విన్ కి రిలేషన్ సమ్ అవ్వచ్చు నో అవ్వచ్చు, ఆల్ అయినా అవటానికి అవకాశం ఉంది. బట్ అక్కడ ఇచ్చిన దాంట్లో నో టెస్ట్ ఈజ్ ఏ విన్ ఉంది, అట్లీస్ట్ సమ్ టెస్ట్ ఆర్ విన్స్ ఉంది కాబట్టి నో సమ్తో వచ్చింది కాబట్టి విచ్ ఈజ్ ఏ కాంప్లిమెంటరీ పేర్, యూనివర్సల్ కాంప్లిమెంటరీ పేర్ గా తీసుకుంటాం. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఎయిదర్ వన్ ఆర్ టూ ఫాలోస్. ఎయిదర్ వన్ ఆర్ టూ అంటే ఆన్సర్ వచ్చేటప్పుడు మీకు ఫిఫ్త్ ఆప్షన్ వస్తుందండి. నెక్స్ట్ 62 చూడండి, సమ్ టెస్ట్ ఆర్ ఎగ్జామ్స్ సేమ్ ఇచ్చినట్టున్నాడు చూడండి. సమ్ టెస్ట్ ఆర్ ఎగ్జామ్స్ నో ఎగ్జామ్ ఇస్ ఏ, నో ఎగ్జామ్ ఇస్ ఏ ఛాన్స్, సమ్ ఛాన్స్ ఆర్ విన్స్. ఫస్ట్ వన్ ఎట్లీస్ట్ సారీ ఆల్ టెస్ట్ కెన్ నెవర్ బి ఛాలెంజెస్, టెస్ట్లన్నీ ఎప్పటికీ ఛాలెంజెస్ కాదు అన్నాడు. కరెక్టే, ఇక టెస్ట్ లోపల ఏమున్నాయి మీకు, ఎగ్జామ్స్ ఉంది. ఎగ్జామ్ ఏది ఏం కాదని ఇచ్చాడు, ఛాలెంజ్ కాదని ఇచ్చాడు, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆల్ టెస్ట్ ఆర్ ఛాలెంజెస్ ఈజ్ ఎ పాజిబిలిటీ అన్నాడు అనుకోండి, అవుతుందా? అవట్లేదు. పాజిబిలిటీ అవ్వట్లేదు అంటే కన్ఫామ్ గా ఆలు ఎప్పటికీ వచ్చే అవకాశం లేదు. సో ఆల్ టెస్ట్ కెన్ నెవర్ అని ఇచ్చినప్పుడు దెర్ ఇస్ అ పాజిబిలిటీ ఆర్ నాట్ అనేది రివర్స్ లో చెక్ చేసుకోండి. వన్ ఓకే. సెకండ్ వన్ నో విన్ ఈజ్ ఏ ఎగ్జామ్, విన్ కి ఎగ్జామ్ కి రిలేషన్ నో నో సమ్మో క్లారిటీ లేదండి, మనం కన్ఫామ్ గా చెప్పలేం. ఓకే, సో ఆన్సర్ ఈజ్ వన్ ఎలోన్ ఇస్ సఫిషియంట్, ఓన్లీ వన్ అంటే ఆన్సర్ వచ్చేటప్పుడు మీకు ఇచ్చినటువంటి దాంట్లో థర్డ్ ఆప్షన్ పనికొస్తుంది. ఓకే, నెక్స్ట్ 163 వచ్చేప్పటికి క్వశ్చన్ నెంబర్ 63, నో ప్రూఫ్ ఈజ్ ఏ ఎవిడెన్స్, ప్రూఫ్ ఏది ఎవిడెన్స్ కాదు అని ఇచ్చాడు. నెక్స్ట్ నో ప్రూఫ్ ఈజ్ ఏ ఇండికేషన్, ప్రూఫ్ ఏది ఇండికేషన్ కాదు అని ఇస్తున్నాడు. ఓకే, ఆల్ ఇండికేషన్స్ బీయింగ్ ఎవిడెన్స్ ఈజ్ ఏ పాజిబిలిటీ, ఇండికేషన్స్ అన్ని ఎవిడెన్స్, ఇండికేషన్ కి ఎవిడెన్స్ కి రిలేషన్ చెప్పలేదు, పాజిబిలిటీ కాబట్టి తీసుకోవచ్చు. నో ఎవిడెన్స్ ఈజ్ ఏ ఇండికేషన్ అని ఇచ్చాడు, ఎవిడెన్స్ కి ఇండికేషన్ కి నోనా సమ్మా అనేది కన్ఫామ్ గా చెప్పలేమండి. సో ఓన్లీ వన్ ఫాలోస్, పవర్ ఆఫ్, పవర్ అయిపోయిందని వస్తుంది, అదే చెప్తుంది, మాట్లాడేసదా అంటే లోలో ఉందని చెబుతుంది. మరి కంటిన్యూ చేయమంటావా? నెక్స్ట్ చేయచ్చా? 64th వన్ చూడండి, ఆల్ ఫేర్స్ ఆర్ ప్రైసెస్, ఆల్ ఫేర్స్ ఆర్ ప్రైసెస్. నెక్స్ట్ సమ్ ప్రైసెస్ ఆర్ కాస్ట్. నెక్స్ట్ ఆల్ కాస్ట్ ఆర్ టారిఫ్స్. ఇది కూడా ఇందాటి ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయిందండి, కన్క్లూజన్స్ మార్చుంటాడు. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, ఎట్లీస్ట్ సమ్ ప్రైసెస్ ఆర్ టారిఫ్స్ అని ఇచ్చాడు, ప్రైస్ కి టారిఫ్ కి సమ్ అని ఇచ్చాడు. ఓకేగా, సెకండ్ వన్ ఆల్ టారిఫ్స్ బీయింగ్ ప్రైసెస్ ఈజ్ ఏ పాజిబిలిటీ అన్నాడు, టారిఫ్స్ అన్ని ప్రైసెస్, పాజిబిలిటీ అన్నాడు కాబట్టి దేర్ ఇస్ ఎ ఛాన్స్ టారిఫ్ ఇలా లోపల తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆన్సర్ ఇస్ బోత్ వన్ అండ్ టూ ఫాలోస్. నెక్స్ట్ 165th క్వశ్చన్ చూడండి, 65, హౌ మెనీ సచ్ పెయిర్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ది వర్డ్ ఎస్హెచ్ఏ ఆర్పిఎల్వై ఈచ్ విచ్ హ్యాస్ యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ది వర్డ్ ఇన్ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ యాజ్ దే బిట్వీన్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్. బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చెక్ చేసి తీసుకుంటున్నానండి. ఎస్హెచ్ఏఆర్పిఎల్వై. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తీసుకుందాం, లెఫ్ట్ టు రైట్ అబ్జర్వ్ చేస్తే ఎస్ టియువిడబ్ల్యూఎక్స్వై నో ఛాన్స్, లెఫ్ట్ నుంచి తీసుకుంటే వచ్చే అవకాశం లేదు. ఓకే, ఇక్కడ మనం ఇటుపక్క రాసి చూద్దామండి. ఎస్హెచ్ఏఆర్పిఎల్వై ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తీసుకున్నాను, ఎస్టియువిడబ్ల్యూఎక్స్వై, ఎస్టియువిడబ్ల్యూఎక్స్వై, ఎస్వై వస్తున్నట్టుంది చూడండి, ఎస్వై ఇస్ వన్ పేర్, ఎస్టియువిడబ్ల్యూఎక్స్వై. నెక్స్ట్ హెచ్ఐజేకేఎల్ఎం, సో హెచ్ఎల్ వస్తుందండి ఇక్కడ ఇంకో పేరు, హెచ్ఎల్, హెచ్ఎల్. నెక్స్ట్ ఏబిసిడిఈ పనికిరాదు, ఆర్ఎస్టియు నో ఛాన్స్, పిక్యూఆర్ నో ఛాన్స్, ఎల్వై లేదు. సో లెఫ్ట్ టు రైట్ చెక్ చేస్తే ఓన్లీ టూ పేర్స్, రైట్ నుంచి తీసుకున్నట్లయితే వైజెడ్ ఇంకా అవకాశం లేదండి. ఎల్ఎంఎన్ఓపిక్యూ నో ఛాన్స్, పిక్యూఆర్ఎస్టి నో ఛాన్స్,
RSTU no chance, ABC no chance, HS no chance. So రైట్ నుంచి లెఫ్ట్ ఒకే ఒక పేరు కూడా వచ్చే అవకాశం లేదండి. లెఫ్ట్ నుంచి చెక్ చేసినప్పుడు మనకి టూ పేర్స్ వస్తున్నాయి. ఓకే, సో ఆన్సర్ ఈజ్ టూ. నెక్స్ట్ 66 దగ్గర నుంచి క్వారెడ్ అని క్వాలిటీస్ మీద రిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్. ఇది డైరెక్ట్ గా వాడు ఇచ్చిన రిప్రజెంటేషన్ తో తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ చూడండి, కేకి డబ్ల్యూకి రిలేషన్ ఇచ్చాడు, ఫస్ట్ ఈక్వేషన్ మీద రిపెండ్ అయ్యి చెప్పొచ్చు. కానీ కేకి డబ్ల్యూకి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయిగా, సో అవకాశం లేదు. సెకండ్ వన్, వైకి డబ్ల్యూకి రిలేషన్ రావాలన్నాడు. వై నుంచి యూకి రిలేషన్ వస్తే యూ నుంచి డబ్ల్యూకి రిలేషన్ తీసుకోవచ్చు. ఒకసారి చూడండి, డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఉంది, అక్కడ యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై ఉందండి. రెండు కలిపితే డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అని రాయచ్చు. ఓకేగా, సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ టూ ఫాలోస్. నెక్స్ట్ పీకి ఎస్ కి మధ్య రిలేషన్ ఇచ్చాయండి. పీ నుంచి ఎస్ కి రిలేషన్ రావాలి అంటే పీ నుంచి ఆర్కి వస్తే ఆర్ నుంచి ఎస్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎస్ అని రాసేయచ్చుగా. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎస్ కాబట్టి ఇక్కడ మీరు ఆర్ బదులు ఎస్ రాశారనుకోండి, ఏం రాయచ్చు? ఎస్ గ్రేటర్ దాన్ పి ఈజ్ నథింగ్ బట్ పి లెస్ దాన్ ఎస్. వన్ ఓకే. సెకండ్ వన్, ఎల్ కి పీకి మధ్య రిలేషన్ ఇచ్చాయండి. ఎల్ నుంచి పీకి రిలేషన్ రావాలి అంటే ఎల్ నుంచి ఆర్ కి రిలేషన్ వస్తే ఆర్ నుంచి పీకి తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది, అక్కడేమో ఆర్ గ్రేటర్ దాన్ పి అవుతుంది. మరి అలాంటప్పుడు ఎల్ కి పీకి రాదుగా, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయండి. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్ ఫాలోస్. 68, వైకి ఎంకి మధ్య రిలేషన్ ఇచ్చాయండి. వై నుంచి డబ్ల్యూకి వస్తే డబ్ల్యూ నుంచి ఎంకి తీసుకోవచ్చు. వై లెస్ దాన్ డబ్ల్యూ, నెక్స్ట్ డబ్ల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. రెండు కలిపితే ఏం రాయొచ్చు మనం? వై లెస్ దాన్ ఎం అని రాసుకోవచ్చు. వన్ ఓకే. సెకండ్ వన్, ఎస్ కి డికి మధ్య రిలేషన్ కావాలన్నాడు. ఎస్ నుంచి డికి రిలేషన్ రావాలంటే ఎస్ నుంచి డబ్ల్యూకి వస్తే డబ్ల్యూ నుంచి డి తీసుకోవచ్చు. ఎస్ లెస్ దాన్ డబ్ల్యూ, నెక్స్ట్ డబ్ల్యూ గ్రేటర్ దాన్ టి, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయిగా, నో ఛాన్స్. సో ఆన్సర్ ఈజ్ వన్ అలోన్. 69, జేకి ఎల్కి మధ్య రిలేషన్ రావాలని ఇచ్చాయండి. జే నుంచి ఎల్కి రావాలి అంటే జే నుంచి పీకి వస్తే పీ నుంచి ఎల్కి తీసుకోవచ్చు. జే గ్రేటర్ దాన్ పి, నెక్స్ట్ పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. సో జేకి ఎల్కి మధ్య రిలేషన్ అవకాశం లేదు, ఆపోజిట్ సింబల్స్ కాబట్టి నో ఛాన్స్. నెక్స్ట్ ఎస్ కి జేకి మధ్య రిలేషన్ రావాలని ఇచ్చాడు. ఎస్ నుంచి జే అంటే ఎస్ లెస్ దాన్ జే అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ టూ ఫాలోస్. నెక్స్ట్ 70th క్వశ్చన్, 170, వై కి ఎస్ కి మధ్య రిలేషన్ ఇచ్చాడు చూడండి. వై నుంచి ఎస్ కి రిలేషన్ రావాలి అంటే వై నుంచి క్యూకి వచ్చు, క్యూ నుంచి ఎస్ కి తీసుకోవచ్చు. ఓకే, ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ, క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై. రెండు కలిపితే ఏం రాయొచ్చు? ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అని రాయొచ్చు. ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అంటే నథింగ్ బట్ వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. వై గ్రేటర్ దాన్ ఉంది, వై ఈక్వల్ టు ఉందండి. సో రెండు ఉన్నాయి కాబట్టి ఏదర్ వన్ ఆర్ టూ ఫాలోస్, విచ్ ఈస్ ఏ కాంప్లిమెంటరీ పేర్ గా తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ 71 చూడండి. 171 జనరల్ నెంబర్ లాజిక్ తో ఇచ్చాడు చూడండి. టూ ఈజ్ యాడెడ్ టు ది ఈచ్ ఆఫ్ ది ఆడ్ అండ్ వన్ ఈజ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ది ఈచ్ ఆఫ్ ది ఈవెంట్ డిజిట్ దెన్ ది నెంబర్ 2, 3, 6, 8, 5, 4, 7. Which of the following will appear twice in the number thus formed? So ఇక్కడ చూడండి, 2 is added to the each of the odd. ప్రతి ఆడ్ నెంబర్ కి 2 యాడ్ చేయమని ఇచ్చాయండి. ఇది 7 అవుతుంది, ఇది 9 అవుతుంది. 1 is subtract from the each of the even digit. 1, 5, 7, 3. ఇందుట్లో మోర్ దాన్ వన్ టైం ఉన్నటువంటి నెంబర్ ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం మనకి 5 2 times ఉంది, 7 అనేది 2 times ఉందండి. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్, బోత్ 5 and 7. నెక్స్ట్ 72 దగ్గర నుంచి ఇచ్చినటువంటివి కోడింగ్ డీకోడింగ్ మీద రిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్. సో వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఫస్ట్ అండ్ సెకండ్ పాసిబిలిటీలో అకార్డింగ్ టు వెరిఫికేషన్ క్యాన్సిలేషన్ తో తీసుకోవడమే. ఫస్ట్ వన్ చూడండి, వాట్ ఇస్ ది కోడ్ టిఐ స్టాండ్స్ ఫర్ ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్. టిఐ అనేటువంటి పదాని యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ టి అనేటువంటిది, టిఐ అనేటువంటిది వాడు ఇచ్చిన దాంట్లో ఓన్లీ సెకండ్ సెంటెన్స్ లో ఉందండి, ఇంకెక్కడా లేదు, ఇంకెక్కడన్నా మనకు వచ్చే అవకాశమే లేదు. సో లెఫ్ట్ సైడ్ సెకండ్ దాంట్లో మాత్రమే ఉన్న పదం ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఎస్హెచ్ అనేటువంటిది థర్డ్ దాంట్లో రిపీట్ అయింది, వైసీ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే ఎక్కడా వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ ఎక్స్ఏ అనేటువంటిది తీసుకున్నట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఫస్ట్ దాంట్లో ఉంది. సో ఇప్పుడు
టిఐతో పాటు వైసీ అనేటువంటిది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ అవకాశం లేదండి. అంటే ఈ రెండిటికి కలిపి ఏదో ఒక కోడ్ ఉండాలి. సో ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఏదో ఆరుతో రెండు అవకాశాలు ఉన్నాయి, ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్. సో ఏదో ఒకటి అవ్వచ్చు, మళ్ళీ డైరెక్ట్ గా చెప్పలేము. సో ఇప్పుడు ఇటు పక్క సెకండ్ దాంట్లో మాత్రమే ఉన్నది ఇంకెక్కడా ఉండకూడదు. ఏంటో చూడండి, టూ టీడబ్ల్యూఓ టూ అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో లేదు, సెకండ్ దాంట్లో లేదు, సారీ సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో ఉంది అనవసరం. నెక్స్ట్ పెయిర్స్ అనేటువంటిది ఫస్ట్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో లేదు, ఫోర్త్ దాంట్లో లేదు. ఒకటి పెయిర్ అనేటువంటి పదం తీసుకోవచ్చండి. ఓకే, రెండోది ఆఫ్ అనేటువంటి పదం తీసుకున్నట్టయితే ఫస్ట్ లేదు, థర్డ్ లేదు, లాస్ట్ కూడా లేదు. నెక్స్ట్ గ్లవ్ అనేటువంటిది రిపీట్ అయింది. సో ఈ రెండు వస్తాయి, పెయిర్స్ ఆఫ్. సో ఆన్సర్ ఏం తీసుకుంటారు? ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 73. వాట్ ఈస్ ది కోడ్ ఫర్ వేర్? వేర్ అనే పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాయండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వేర్ అనేటువంటిది ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ లేదు, థర్డ్ లేదు, ఫోర్త్ దాంట్లో ఉంది. చూడండి మళ్ళీ, సెకండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ లో మనకి వేర్ అనేటువంటి పదం రిపీట్ అయిందండి. ఇప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్ లో వేర్ కాకుండా ఇంకేమైనా ఉన్నదా అంటే గ్లౌస్ లేదు, నెక్స్ట్ ఫండ్ అనేటువంటిది లేదు, దేర్ అనేటువంటిది లేదు. ఇప్పుడు రైట్ సైడ్ ఫస్ట్ అండ్ లాస్ట్ లో మాత్రమే ఉండాలి, ఇంకెక్కడా ఉండకూడదు. ఆ ఫస్ట్ అండ్ లాస్ట్ లో మాత్రమే కామన్ గా ఉన్న ఇంకెక్కడా లేనటువంటి పదం ఏంటి అంటే సిఓ, విచ్ ఈజ్ ఫిఫ్త్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 74 చూడండి. 74, వాట్ ఈస్ ది కోడ్ ఫర్ బ్లూ? బ్లూ అనేటువంటి పదానికి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బ్లూ ఈజ్ కోరెడ్ యాజ్, సారీ కొత్తగా ఇచ్చాయండి, బ్లూ ఈజ్ కోరెడ్ యాజ్ ఏఎఫ్, దెన్ హౌ విల్ యూ ఆల్ బ్లూ ప్యాక్డ్ ఈజ్ కోరెడ్ యాజ్ అని ఇచ్చాడు. అంటే పైన ఇచ్చినటువంటి పాసిబిలిటీలో బ్లూ అనేటువంటి పదం ఎక్కడా లేదు. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో బ్లూ యాడ్ అయ్యింది కాబట్టి కన్ఫామ్ గా ఏఎఫ్ అనేటువంటిది ఉండాలి. ఏఎఫ్ ఉండాలి అంటే ఇది పనికిరాదుగా, రిమైనింగ్ లోనే రావాలండి. అంటే ఇప్పుడు మనకి ఆల్ కి ప్యాక్డ్ కి కనుక్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆల్ అనేటువంటి పదం ఎక్కడెక్కడ ఉందో చూడండి, వాడు ఇచ్చిన దాంట్లో ఆల్ ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, థర్డ్ లేదు, లాస్ట్ దాంట్లో ఉందండి. నెక్స్ట్ ప్యాక్డ్ కూడా లాస్ట్ దాంట్లో ఉన్నట్టుంది. సో మనకి ఆలు ప్యాక్డ్ లాస్ట్ దాంట్లో డైరెక్ట్ గా ఉన్నాయండి. ఓకే, ఆ రెండు పదాలు ఉన్నాయి. అగైన్ ప్యాక్డ్ కూడా ఫస్ట్ దాంట్లో కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ ఇంకెక్కడా రిపీట్ అవ్వాల. సో ఇప్పుడు మనకి లాస్ట్ దాంట్లో ఆల్ ప్యాక్డ్ తో పాటు రిమైనింగ్ లో వేర్ అనేటువంటిది రిపీట్ అయింది, నెక్స్ట్ న్యూ అనేటువంటిది కూడా రిపీట్ అయింది. ఓకే, న్యూ అండ్ వేర్ పోతే లాస్ట్ దాంట్లో మాత్రమే రావాలి. ఓఎం సిఓ ఎన్యూ క్యూకే లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్యూ అనేటువంటిది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఇది పనికొచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ సిఓ అనేటువంటిది కూడా ఆల్రెడీ రిపీటింగ్, పనికి వచ్చే అవకాశం లేదు. అంటే మనకి ఓఎం క్యూకే రావాలండి. ఓఎం క్యూకే తో వచ్చినటువంటిది ఫస్ట్ ఆప్షన్ పనికి వస్తుంది. చూడండి, సో ఆన్సర్ ఇస్ 1. నెక్స్ట్ 75 చూడండి. 75 లో న్యూ వింటర్ గ్లోస్ మూడు పదాలు ఇచ్చాయండి. ఫస్ట్ వన్ బై వన్ చూద్దాం. ఇందుట్లో న్యూ అనేటువంటి పదం తీసుకున్నట్టే ఫస్ట్ లేదండి, సెకండ్ దాంట్లో కూడా లేదు, థర్డ్ అండ్ ఫోర్త్ లో న్యూ అనేటువంటి పదం రిపీట్ అయింది. చూడండి, థర్డ్ అండ్ ఫోర్త్ లో ఇంకేమైనా ఉన్నాయా అంటే ఫౌండ్ లేదు, నెక్స్ట్ టూ అనేటువంటిది లేదు, నెక్స్ట్ ఫ్రెండ్స్ లేదు. రైట్ సైడ్ లాస్ట్ రెండిట్లో మాత్రమే రిపీట్ అయిన పదం ఇంకెక్కడా ఉండటానికి వీలు లేదు, విచ్ ఈస్ ఎన్యు. ఇందుట్లో ఎన్ అనేది యు అనేది ఉందండి. సో ఫస్ట్ దాంట్లో ఎన్యు లేదు, సెకండ్ ఓకే, థర్డ్ ఓకే, ఫోర్త్ లేదు, మళ్ళీ లాస్ట్ దాంట్లో కూడా లేదు. సో ఆన్సర్ ఉంటే సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్ లోనే ఉండాలి మనకి. సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్ లో రిమైనింగ్ చూద్దాం. ఎన్యు అనేటువంటిది ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేయగలిగాం. నెక్స్ట్ వింటర్ తీసుకుంటున్నానండి. వింటర్ తీసుకున్నట్లయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎక్కడా లేదు, విచ్ ఈజ్ ఎ న్యూ వర్డ్. ఇందుట్లో టిఐఎక్స్ఏ ఉంది, అక్కడ ఎక్స్ఏ డివై ఉందండి. ఇందుట్లో మీరు అబ్జర్వ్ చేస్తే టిఐ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఎక్స్ఏ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో ఇక్కడ టిఐఎక్స్ఏ అనేటువంటిది ఎగ్జిస్టింగ్ వర్డ్స్ కాబట్టి క్యాన్సిల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ఏ ఎగ్జిస్టింగే కానీ డివై అనేది ఎక్కడా లేదు చూడండి. అందుట్లో అంటే ఆ వింటర్ అనే పదానికి డివై తీసుకోవచ్చు, కొత్త వర్డ్ ఉన్నది ఇది ఒక్కటే కాబట్టి డైరెక్ట్ గా తీసేసుకుంటున్నాను. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ తో చెప్పేయటమే. ఓకే, సో 75 ఆన్సర్ ఈస్ దట్ వన్. నెక్స్ట్ 76th ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ది కోడ్ ఫర్, వాట్ విల్ బి ది కోడ్ ఫర్ ఫౌండ్ ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్? ఫౌండ్ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ దాంట్లో ఫౌండ్ ఉందండి, సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో మళ్ళీ ఫౌండ్ అనేటువంటిది ఉంది, లాస్ట్ దాంట్లో లేదు. ఫస్ట్ అండ్ థర్డ్ లో మాత్రమే రిపీట్ అయింది. ఫస్ట్ అండ్ థర్డ్ లో మాత్రమే ఇంకేమైనా ఉన్నాయా అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే ఏమీ వచ్చే అవకాశం లేదు. రైట్ సైడ్ మనకి ఫస్ట్ అండ్ థర్డ్ లో మాత్రమే ఉండాలి, ఇంకెక్కడా ఉండటానికి వీలు లేదండి. ఫస్ట్ అండ్ థర్డ్ లో మాత్రమే ఉండి ఇంకెక్కడా ఉండకూడని పదం ఏంటి అంటే వీజీ. సో ఆన్సర్ ఈస్ దట్ వన్. నెక్స్ట్ 77 దగ్గర నుంచి చూడండి. అగైన్ డేటా ఇచ్చాడు.
ఎయిట్ పీపుల్ పీక్యూఆర్ఎస్ డబ్ల్యూఎక్స్వైజెడ్ లివ్ అనే ఎయిట్ ఫ్లోర్స్ బిల్డింగ్ విచ్ ఈస్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్ ది లోయర్ మోస్ట్ వన్ అని ఇచ్చాడు టాప్ మోస్ట్ వచ్చేటప్పటికి ఎయిట్ అని ఇచ్చాడు బాటమ్ టు టాప్ వన్ టు ఎయిట్ తీసుకుంటున్నాను ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం పి లివింగ్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో ది ఫ్లోర్ నెంబర్ సిక్స్ పి అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్ లోనే ఉండాలని ఇచ్చాయండి ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో ది ఫ్లోర్ నెంబర్ సిక్స్ అని ఇచ్చాడు అంటే పి అనేటువంటి పర్సన్ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉండటానికి ఛాన్స్ ఉంది లేదా పి అనే పర్సన్ థర్డ్ ఫ్లోర్ లో ఉండటానికి ఛాన్స్ ఉంది లేదా పి అనేటువంటి పర్సన్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఉండే అవకాశం ఉంది ఓకే సో రెండు రిప్రజెంటేషన్స్ తీసుకున్నాం థర్డ్ రిప్రజెంటేషన్ తర్వాత చూద్దాం ఈ రెండింటి ఏదైనా వస్తే ఓకే లేకపోతే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వన్ చూడండి ఫర్దర్ గా ఇచ్చింది వై లివ్ ఇమీడియట్లీ అబో పి వై అనేటువంటి పర్సన్ పీకి ఇమీడియట్లీ అబో ఉండాలి నెక్స్ట్ ఓన్లీ త్రీ పీపుల్ బిట్వీన్ వై అండ్ డబ్ల్యూ వైకి డబ్ల్యూకి మధ్యలో మనకి త్రీ మెంబర్స్ ఉండాలని ఇచ్చాయండి బిలోనే ఉండే అవకాశం ఉంది వైకి డబ్ల్యూకి మధ్యలో త్రీ మెంబర్స్ అంటే ఇక్కడ అబో ఉండే అవకాశం ఉందండి నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి ఓన్లీ త్రీ పీపుల్ వై అండ్ డబ్ల్యూ దెర్ ఆర్ యాజ్ మెనీ పీపుల్ డబ్ల్యూ అండ్ ఆర్ యాజ్ బిట్వీన్ ఆర్ అండ్ జెడ్ డబ్ల్యూకి ఆర్ కి మధ్యలో ఎంతమంది ఉండాలో ఆర్ కి వై కి మధ్యలో కూడా అంతే మంది ఉండాలని ఇచ్చాడు ఓకే డబ్ల్యూ అండ్ ఆర్ అండ్ ఆర్ అండ్ వై ఇక్కడ కూడా డబ్ల్యూ ఆర్ అండ్ వై రిప్రజెంటేషన్ తీసుకుంటున్నానండి ఓకే నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది జెడ్ లివ్ ఆన్ వన్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో వై వై కన్నా కింద జెడ్ అనేవాడు ఆడ్ నెంబర్ ఫ్లోర్ అంటే వన్ ఆ త్రీనా కన్ఫామ్ గా చెప్పలేము లెఫ్ట్ సైడ్ అయితే కన్ఫామ్ గా వన్ ఫిక్స్ చేయించండి ఓకే నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది వై జెడ్ లివ్ వన్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో వై బట్ నాట్ ది ఫ్లోర్ నెంబర్ త్రీ అని ఇచ్చాడు సో థర్డ్ ఫ్లోర్ లో ఉండే అవకాశం లేదు కాబట్టి బాటమ్ లో ఫిక్స్ చేస్తున్నానండి నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది ఓన్లీ వన్ పర్సన్ లివ్ బిట్వీన్ క్యూ అండ్ ఎక్స్ క్యూకి ఎక్స్ కి మధ్యలో వన్ మెంబర్ ఉండాలంటే రైట్ సైడ్ పనికిరాదుగా లెఫ్ట్ సైడ్ క్యూ లివ్ అబో ఎక్స్ క్యూ అనేటువంటి పర్సన్ ఎక్స్ కన్నా అబో ఉండాలి ఇంకొక పర్సన్ మిగిలేడు చూడండి వాడిని తీసుకొచ్చి సెకండ్ ఫ్లోర్ లో పెట్టండి వాడు ఇచ్చినటువంటి లెటర్స్ లో మనకి మిస్ అయినటువంటి లెటర్ ఏంటో చూడండి పీక్యూఆర్ఎస్ డబ్ల్యూఎక్స్వై సెడ్ సో డబ్ల్యూ వచ్చాడు పీక్యూఆర్ఎస్ రాలేదు అనుకోండి చూడండి వాడిని సెకండ్ ఫ్లోర్ లో తీసుకుంటున్నానండి సో 177 to 81 వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ 82 to 86 చూడండి అగైన్ ఏ డేటా ఉంది చూడండి 82 ఆన్వర్డ్స్ ఇచ్చినటువంటిది సెవెన్ ఫ్రెండ్స్ పీక్యూఆర్ఎస్టి యువి అండ్ వి విజిట్ సెవెన్ డిఫరెంట్ సిటీస్ నేమ్ లేనేవో సిటీస్ ఇచ్చాయండి బెర్లిన్ నెక్స్ట్ కాబూల్ జకర్తా మ్యాండ్రిన్ మ్యాడ్రిడ్ చికాకో మైన్మార్ అండ్ సిడ్నీ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్ అని ఇచ్చాయండి నెక్స్ట్ ఈ విజిటింగ్ డేస్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఫ్రమ్ మండే ఎండింగ్ గాను సండే అని ఇచ్చాయండి సో మండే ఆన్వర్డ్స్ తీసుకుంటున్నాను మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అండ్ సండే ఓకే ఇక వన్ బై వన్ వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం ఫస్ట్ కండిషన్ చూడండి క్యూ విజిట్ ఏ సిటీ ఆన్ వెన్స్డే వెన్స్డే క్యూ అనేటువంటి పర్సన్ సిటీని విజిట్ చేస్తాడని ఇచ్చాడు ఓన్లీ వన్ పర్సన్ విజిట్ బిట్వీన్ క్యూ అండ్ ది వన్ హూ విజిట్ టు మ్యాడ్రిడ్ క్యూకి మ్యాడ్రిడ్ కి మధ్యలో వన్ పర్సన్ అని ఇచ్చాడు బిఫోర్ ఆఫ్టర్ కన్ఫామ్ గా చెప్పలేదు కాబట్టి రెండు రకాల రిప్రజెంటేషన్స్ తీసుకుంటున్నాను క్యూ అనేటువంటి పర్సన్ వెన్స్డే తీసుకున్నట్లయితే ఆఫ్టర్ పాజిబిలిటీ కూడా ఛాన్స్ ఉందిగా ఇక్కడ మ్యాడ్రిడ్ తీసుకుంటున్నాను ఓకే నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది క్యూ అండ్ మ్యాడ్రిడ్కి మధ్యలో వన్ పాజిబిలిటీ నెక్స్ట్ టీ విజిట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది వన్ హూ విజిట్ మ్యాడ్రిడ్ ఓకే టీ అనేటువంటి పర్సన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యాడ్రిడ్ అని ఇచ్చాడు ఓకే టీ విజిట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది వన్ హూ విజిట్ మ్యాడ్రిడ్ ఓన్లీ ఫోర్ పీపుల్ విజిట్ బిట్వీన్ టీ అండ్ ది వన్ హూ విజిట్ సిడ్నీ టీకి సిడ్నీకి మధ్యలో ఫోర్ మెంబర్స్ అని ఇచ్చాడు రైట్ సైడ్ తీసుకుంటే 2, 3, 4 1, 2, 3, 4 ఇక్కడ లాస్ట్ డే వచ్చేటప్పటికి సిడ్నీ రావాలండి ఓకే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే టీకి సిడ్నీకి మధ్యలో ఫోర్ మెంబర్స్ అంటే ఫస్ట్ డే రావాల్సి ఉంటుంది సిడ్నీ ఓకే
నెక్స్ట్ టీకి సిడ్నీకి మధ్యలో 4 మెంబర్స్, ఓన్లీ 1 పర్సన్ విజిట్ బిట్వీన్ ది వన్ హూ విజిట్ సిడ్నీ అండ్ ఆర్. సిడ్నీకి ఆర్ కి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చాడు. సో లెఫ్ట్ సైడ్ పనికిరాదుగా, సిడ్నీకి ఆర్ కి మధ్యలో 1 పర్సన్ వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ ది వన్ హూ విజిట్ బెర్లిన్ విజిట్ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్, ఆర్ కి ఇమీడియట్లీ బిఫోర్ వచ్చేటప్పటికి మనకి బెర్లిన్ అని ఇస్తున్నాడు. ఓకే, ది వన్ హూ విజిట్ చికాకో విజిట్ ఆన్ వన్ ఆఫ్ ది డే బిఫోర్ ది వన్ హూ విజిట్ బెర్లిన్, బెర్లిన్ కన్నా ముందల చికాకో వన్ ఆఫ్ ది డే అంటే 2 రకాల అవకాశాలు ఉన్నాయండి. ఓకే, ది వన్ హూ విజిట్ చికాకో వన్ ఆఫ్ ది డే బిఫోర్ ది వన్ హూ విజిట్ బెర్లిన్ బట్ నాట్ ఆన్ వెన్స్డే. సో ఇక్కడ వెన్స్డే కాదు కాబట్టి ట్యూస్డే చికాకో తీసేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది మోర్ దాన్ 3 పీపుల్ బిట్వీన్ చికాకో అండ్ పి, చికాకోకి పీకి మధ్యలో మోర్ దాన్ 4 అని ఇచ్చాడు. ఓకే, సో 1, 2, 3, 4, మోర్ దాన్ 3 నా 4, మోర్ దాన్ 3 మోర్ దాన్ 3 కాబట్టి 4 తీసుకుంటున్నానండి. సో చికాకోకి నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మోర్ దాన్ 4 మోర్ దాన్ 3 అనేటువంటిది చికాకోకి పీకి మధ్యలో అని ఇచ్చాడు. 4 మెంబర్స్ తీసుకుంటున్నాను. ఓన్లీ 2 పీపుల్ విజిట్ బిట్వీన్ ఎస్ అండ్ ది వన్ హూ విజిట్ మేమీ, మనకి ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ ఎస్ అండ్ మీమీ అని ఇచ్చాడు. ఇప్పుడు ఎస్ కనుక మండే తీసుకున్నారనుకోండి 2 మెంబర్స్ తర్వాత అవకాశం లేదు, అదే మనకి ఎస్ అనేటువంటి పర్సన్ థర్స్డే తీసుకుంటే బిఫోర్ అవకాశం లేదు, ఆఫ్టర్ అవకాశం లేదు. ఎస్ అనేటువంటి పర్సన్ సాటర్డే తీసుకుంటే 2 డేస్ బిఫోర్ ఇక్కడ మనకి మీమీ రావడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి ఓన్లీ 2 పీపుల్ విజిట్ బిట్వీన్ ది వన్ హూ విజిట్ మీమీ అండ్ ది వన్ హూ విజిట్ జకర్తా, జకర్తాకి మేమీకి మధ్యలో 2 మెంబర్స్ అండి, ఇక్కడ జకర్తా తీసుకోవడానికి అవకాశం ఉంది, ఇక్కడ జకర్తా తీసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి ఓన్లీ 2 పీపుల్ మిమీ అండ్ జకర్తా, వి డస్ నాట్ బెర్లిన్ అని ఇచ్చాడు. సో వి అనేటువంటి పర్సన్ మ్యాండరిన్ తీసుకుంటున్నాను, ఇక మిగిలినటువంటి పర్సన్ మనకి బెర్లిన్ అయి ఉండాలి. చూడండి పర్సన్స్ లో మిగిలినటువంటి పాసిబిలిటీస్ అబ్జర్వ్ చేస్తే PQRSTU PQRSTU మిగిలిపోయాడు. సిటీస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి దాంట్లో కాబూల్ మిగిలిపోయినట్టుంది. చూడండి ఆర్ అనేటువంటి పర్సన్ కాబూల్ తీసుకుంటున్నాను. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, ఇక లాస్ట్ 2 క్వశ్చన్స్ వచ్చేప్పటికి మనకి జనరల్ మోడల్స్ అండి, ఇవి ఆపుతున్నాను. మొత్తం మీద మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 5 క్వశ్చన్స్ ఆపాము, రిమైనింగ్ 45 క్వశ్చన్స్ డిస్కస్ చేశామండి. ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ పేపర్ మొత్తం వెరిఫై చేసుకోండి, పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ అయితే లేవు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.